ఈ రోజుల్లో రాజులు రాజ్యాలు ఉన్నాయా? రాజులు రాజ్యాలు అన్నటువంటి అంశము ఒక సబ్జెక్టుగా మీ దగ్గరికి తీసుకురమ్మనమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. యథార్థంగా నేను ఈ విషయాలు ఎప్పుడు కూడా ధ్యానం చేయలేదు. అయితే ఏమి ధ్యానం చేయాలా, ఏమి మీ దగ్గరికి తీసుకురావాలా అని దేవుణ్ణి అడుగుతుంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీ దగ్గర పెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. కనుక రాబోయే కొన్ని దినాలు ఒకవేళ 8 or 9 or 10 ఎపిసోడ్స్లో ఇంకా రాజ్యాలు ఉన్నాయా, రాజులు ఉన్నారా అన్నటువంటి అంశం మీ దగ్గరికి తీసుకొస్తాను. ఈరోజు మొట్టమొదట భాగం ఎపిసోడ్ 1, రాజ్యాలు ఉన్నాయా అంటే లేవని మీకు అనిపిస్తుంది. నేపాల్ పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యమును రాజు, నేపాల్ రాజు పరిపాలిస్తున్నాడు. యోర్దాన్ అన్నటువంటి దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఇంగ్లాండ్ మీకు తెలియదేమో, అసలు పరిపాలకుడిగా ఉన్నది రాజు అయినటువంటి ఐ థింక్ ఇట్స్ చార్ల్స్. అయితే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ మెయిన్ పరిపాలకుడు మన దేశంలాగా. అయితే రాజు ఉన్నాడు, రాజు ఉంటే రాజ్యం ఉంటుంది, బ్రిటిష్ రాజ్యం, ఇంగ్లాండ్ రాజ్యం. మరి రాజులు ఉన్నారు, రాజ్యాలు కూడా ఉన్నాయి. కొంతమంది రాజులు కానివారు మేము రాజులమని చెప్పుకుని, లేకపోతే రాజుల్లాగా చక్రవర్తుల్లాగా ఎంపరర్స్ లాగా వాళ్ళ దేశాలను పరిపాలిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ పవర్ వారు. రాజ్యాలు ఉన్నాయి, అంతేకాదు కొన్ని రాజ్యాలు అయితే మీకు ఆశ్చర్యం కలుగుతుంటుంది ఏంటంటే, మత సంబంధమైనటువంటి పాస్టర్లు లాంటి వారు, మత గురువులు లాంటి వారు, ముస్లింలో ఉన్నటువంటి ముల్ల అని అంటారు వారిని, అలాంటి వారు కూడా రాజ్యార్కం చేతుల్లో తీసుకుని పరిపాలిస్తున్నటువంటి వారు ఉన్నారు. అలా పరిపాలిస్తున్న వారిలో ఇరాన్ రాజు, లేకపోతే ఇరాన్ను పరిపాలిస్తున్నది ఖుమేనీ అన్నటువంటి ఒక వ్యక్తి. సో థియోక్రాటిక్ కింగ్డమ్స్ ఉన్నాయి, అంటే మత సంబంధమైనటువంటి రాజ్యాలు కూడా ఉన్నాయి. అయితే మనము బైబిల్ గ్రంథం మనం పరిశీలిస్తే ఆది నుండి దేవుడే రాజుగా పరిపాలించాలని అనుకున్నాడు. మానవుని సృష్టించిన తర్వాత రాజుని సృష్టించలేదు. ఆదాము అవ్వల్నే రూల్ ది ఎర్త్ అంటే ఈ భూమిని మీరు పరిపాలించండి అని అధికారం అప్పచెప్పారు. సో ఒక రకంగా మొట్టమొదట రాజు ఎవరు అంటే ఆదాము. కానీ ఆదామని నువ్వు రాజువు సుమా అని ఎక్కడ చెప్పలే. కాబట్టి నిజమైన రాజు ఎవరంటే మన దేవుడు. దేవుడు ఆదాముకి లిమిటెడ్ రాజ్యమును, లేకపోతే రాజ్యరకాన్ని ఇచ్చారు. కానీ ఇంగ్లీష్లో హీ బ్లూ ఇట్ అవే అంటారు, అంటే ఎగరేసాడు గాలికి. అయితే వారు అక్కడ నుండి, వనం నుండి, ఏదైనా వనం నుండి బయటికి బహిష్కరించబట్టో మీకు తెలుసు. పిల్లలు పుట్టారు, ఆ తర్వాత పిల్లలు యావత్ భూమిని అంతటినీ స్వతంత్రించుకుని వారు విస్తరించారు. రాను దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకున్నారు మహారాజుగా. ఎందుకు అంటే, మాకు ఇతర దేశాలకి రాజులు ఉన్నారు, అలాగే మాకు కూడా ఒక రాజు ఇవ్వండి అంటే దేవుడు కాదని చెప్పి తర్వాత వారు అడుగుతున్నారని, సరే మీ ఇష్టమని ఒక రాజుని ఇచ్చేశారు. సౌలు తొలగించబడ్డాడు, తర్వాత దావీదు దేవుని ప్రజల మీద మహారాజు అయిపోయాడు. సో ఈ మహారాజు బాధ్యత ఏంటంటే, ఇతర రాజ్యాలు ఎవరైనా ఆ రాజులు, ఆ రాజ్యాలకు సంబంధించిన సైనికులు వచ్చి దేవుని ప్రజల్ని అపహరించాలనే ప్రయత్నంలో ఉన్న ఈ దేశాన్ని స్వతంత్రంగా, లేకపోతే స్వతంత్రించుకుందామనే ప్రయత్నంలో ఉన్న దావీదు మహారాజు వారి మీద విరుచుకుపడి డిఫెండ్ చేసి చేయటమే కాదు, వారిని తరివేసేవాడు. ఇలాగా అనేక అంశాలు ఉన్నాయి. కానీ రాజ్యాలు రాజులు అలాగ ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా,
ప్రభు అయినటువంటి యేసు ఈ భూమి మీదకి రావటానికి ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన భూమి మీదకి వచ్చారు, అది మీకు తెలుసు. అయితే ఆయన ఏ మాటలు మాట్లాడినా మత గురువులకి, నాయకులకి, అప్పుడున్నటువంటి యూదులకి పడలేదు. అందుకే ఒకరోజు ఆయన్ని అరెస్ట్ చేసి పిలాత్ అన్నటువంటి గవర్నర్ ఎదుట నిలవబెట్టించారు. పిలాత్కి వారు మత గురువులు నాయకులు అందరూ కూడా చెప్పారు ఏమనంటే, ఈయన యూదులు రాజని ఇతను చెప్పుకుంటున్నాడండి, మాకు రాజట ఇతను కాదండి అని ఆయనకు చెప్పడంతో, యోహాను సువార్త 18:33 పిలాతు అడుగుతాడు ఏమనంటే, నీవు యూదులకి రాజువా? ఆర్ యూ ద కింగ్ ఆఫ్ ద జూస్? దేవుని బిడ్డలారా, మొట్టమొదట పిలాత్ అడిగిన ప్రశ్న, ఆర్ యూ ద కింగ్ ఆఫ్ ద జూస్? నీవు యూదులకి రాజువా అని అడిగాడు, కానీ తను అడిగిన ప్రశ్నలో నువ్వు ఎవరివి అని అడగలే. అప్పుడు యేసు ప్రభువారు ఆయన ఎవరు అని చెప్పుకోవలసిన అవసరం వచ్చి ఉండేది, కానీ అలాగ అడగలే. నీవు యూదులకు రాజువా అంటే తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, తనకు వచ్చినటువంటి సమాచారం బట్టి, హీస్ క్లెయిమింగ్ టు బీ కింగ్ ఆఫ్ ద జూస్ అని చెప్పారు. అంటే ఈయన యూదులైనటువంటి మాకు రాజుగా ఉన్నవాడు అని ఇతను చెప్పుకుంటున్నాడండి అన్నారు ప్రజలు. అప్పుడు ఆయన అవును నేనే అని చెప్పొచ్చు. చెప్తే ఆయన వెంటనే రెండు రాజ్యాలకి అక్కడ క్లాష్ వచ్చేస్తుంది. ఏంటి క్లాష్ అంటే, పిలాతు రోమా సామ్రాజ్యానికి గవర్నర్గా ఉన్నాడు, ఒక చీఫ్ మినిస్టర్ అనుకోండి. అయితే ఈ యూదా రాజ్యానికి పరిపాలకుడుగా ఉన్నటువంటి పిలాతు వెంటనే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారు కనుక వీళ్ళని నేను పనిష్ చేయాలన్నటువంటి చట్టం క్లియర్. అందుకే పిలాతు అడుగుతున్నప్పుడు ఆర్ యు ద కింగ్ ఆఫ్ ద జూస్ అంటే, వారందరూ అంటున్నారు సుమా వాళ్ళలాగా వాళ్ళు చెప్తున్నట్లు నువ్వు రాజువా, యూదులకి రాజువా, నువ్వు రాజువా కాదు. ఆలోచించండి, అక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. ఒకరు పిలాతు, భూ సంబంధమైన రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఇంచుమించు రాయబారి, అంటే రాజు ఏమో చక్రవర్తి అయినటువంటి సీజర్ అవ్వచ్చు, ఆ రోజుల్లో ఎవరున్నారో వారు. కానీ పిలాతు ఆయన రాయబారిగా, హీస్ అ గవర్నర్, చీఫ్ మినిస్టర్ అనుకోండి. అవతల అడుగుతున్నది రాజైనా సామాన్యుడిగా ఏమీ లేనివాళ్ళలాగా, ఆయన వెనకతల సైనికులు లేరు, ఆయనకి బలం లేనట్టు ఆయుధాలు లేనివాడుగా నిలవబడ్డాడు. కాబట్టి పిలాత్ అడగటంలో తప్పు లేదు. అందుకే దేవుని బిడ్డలారా, పిలాత్కి ఆయనకి గొడవ రాలే. ఎందుకంటే పిలాతు ఏదో తెక్కోడలా ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ మత గురువులకి యేసు ప్రభువారంటే పట్టం లేదు. అందుకే ఒక నేరం మోపాలని ఎక్కడైనా యేసు ప్రభువారు వారితో మాట్లాడితే యేసు ప్రభువారిని తప్పు పట్టుకోవటానికి ప్రయత్నించేవారు. ఎప్పుడు కూడా ఆయన తప్పించుకున్నాడని కాదు, కానీ వారిని రెచ్చగొట్టడానికే ప్రయత్నించాడు యేసు ప్రభువారు. ఎందుకు అంటే ఒక స్థితికి తీసుకురావాలి సిచ్యువేషన్ని, వారి చేతుల్లో ఆయన చనిపోవాలి. కనుక చెప్పి చెప్పనట్లు నేను రాజునను, చెప్పి చెప్పనట్లు నా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానను, ఎప్పుడైతే ఇలా చెప్తున్నాడో వారు ఆ పాయింట్ని పట్టుకుని అయితే ప్రొవకేట్ అయిపోయి, అంటే రెచ్చగొట్టబడి మతోద్రేకమైనటువంటి ఆ భావం వారిలో రెచ్చిపోయి యేసు ప్రభువారి మీద వ్యతిరేకతను చూపించారు. నీవు రాజువా? ఆర్ యూ ద కింగ్ ఆఫ్ ద జూస్? ఆర్ యూ ద కింగ్ ఆఫ్ ద జూస్? పిలాతుకి అవసరం తెలుసుకోవటం. అందుకే ప్రైవేట్గా లోపలికి పిలిచి అడిగాడు. ఎందుకు ప్రైవేట్గా పిలవాలి? ఒక రాజుగారిని
బహిరంగంగా నువ్వు రాజువా అంటే రాజులు ఎప్పుడు కూడా అవును ఎస్ మేము అని చెప్తారు. చూస్తారా సినిమాల్లో మాట్లాడుతున్నట్టు మేము పలానా రాజ్యానికి సంబంధించిన వారిమి అని చెప్పాలి. కానీ పిలాతు రహస్యంగా పిలిచాడు, ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు ప్రజలు. అప్పుడే నిర్ణయం అయిపోయింది దీన్ని ఎలా చంపేయాలని. కానీ రెచ్చిపోతున్నటువంటి ప్రజల ఎదుట ఆయన్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే పాపం అమాయకుడిలా ఉన్నాడు, ఏమైనా మాట్లాడతాడేమో, కనికరించవచ్చు అని మానవత్వం కలిగిన వాడు ఆయన పిలాతు. ఎంత మానవత్వమో మనకందరికీ చదివిన తర్వాత తెలుసు. మీ చేతులకి అప్పచెప్పేస్తున్నాను అంటాడు, తర్వాత ప్రజల చేతులకి అప్పచెప్పేస్తాడు. మానవత్వం కలిగిన వాడైతే ఆయన చేతుల్లో అధికారం ఉంది కనుక ప్రొటెక్ట్ చేయొచ్చు, కానీ చెయ్యలేడు. రాజుగా వచ్చినటువంటి ఆయన అధికారంతో అవును నేనే అంటాం లేదండి. ఈమాత్రం చిన్న చిన్న అధికారం కలిగినటువంటి మనము ఎంత రెచ్చిపోతాం ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువారు ఎందుకు ఇలాగా మౌనం వహించారు, వారిని రెచ్చగొట్టారు, తర్వాత నువ్వు అన్నట్లే అంటున్నారు. తర్వాత తనతో మాట్లాడుతూ ఇంకా కొన్ని మాట్లాడిగారు సుమా యేసు ప్రభువారు, నీకు ఇది ఒక తలంపుగా వచ్చిందా లేదా వారు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజుకి మాత్రం మనం గ్రహిద్దాం, యేసు ప్రభువారు రాజని పిలాతు గవర్నర్ ఒప్పుకున్నాడు. ఒక రాజును గుర్తించగలిగిన వారు రాజ్యరకం కలిగి అధికారం కలిగినటువంటి ఇంకొక మనిషి మామూలు వాళ్ళు కాదు. అందుకే పిలాతు గుర్తించాడు. హీ అప్యర్స్ టు బీ అ కింగ్, ఆయన రాజుగా కనబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని గుర్తించాడు. కానీ ఈయనేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏమీ లేకుండా, ఆడంబరం లేకుండా, నిరాడంబరంగా, ఏ హోదా లేని వాడిలాగా, మామూలు వాడిలా కనబడుతున్నాడని మళ్ళా. ఎందుకంటే రాజులు ఎలా కనబడతారు కదండి, అది ఏమీ లేదు కనుక అనుమానం వస్తుంది. ఒకటి మనం గ్రహిద్దాం, మన ప్రభు యేసు రాజు. ఓకే, రానున్న దినాల్లో ఇంకా ఇది లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. నాతో సహకరించి మీరు వీక్షిస్తూ మీ స్నేహితులతో చెప్పండి. నాకు తెలుసు నేను ధ్యానం చేస్తున్నటువంటి విషయాలు మీకే కాదు, సేవ చేస్తున్నటువంటి అనేకులు చూసి వారికి ప్రయోజనకరమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఎక్కడా ఈ బోధ ఉండదు, ఏదైనా బైబిల్ కాలేజీల్లో చెప్తారు లేదు నాకు తెలీదు, కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు కనుక అవి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. మనము ధ్యానం చేసి ఆశీర్వదింపబడదాం. పరిశుద్ధుడ ప్రభ, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. రాజులు, రాజ్యరకం ఈ అంశమును ధ్యానం చేయటానికి మీరు కృపనిచ్చారు, మీకు వందనాలు. మీరు లేనిదే నేను ఏమీ చేయలేను ప్రభ. నీ బిడ్డలు తద్వారా ఆలకించి వారు మేలు పొందటానికి, వారు ఆశీర్వదింపబట్టడానికి సహాయం చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించి మీ ప్రత్యక్షతలను బట్టి మా జీవితాలను సరిచేసుకుని మేము ఏమై ఉన్నాం ఈ లోకంలో అన్నటువంటి విషయం మేము గ్రహిస్తే మా స్థాయి వేరే ఉంటుందని నీ బిడ్డలనాయన నమ్మటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.